హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మా స్వీ స్టడీస్ ఇవాంటి ఈ వీడియోలో నేను రిప్ అంటే అర్థం ఏమిటి ఎందుకు ఎక్కడా ఈ పదాన్ని వాడాలి అని తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి జనరల్గా ఎవరిదైనా మరణ వార్త విన్నప్పుడు రిప్ అని పెట్టడం ఒక ఆచారంగా మారిపోయింది వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో ఆ ఫోటో కింద రిప్ అని రాసేస్తున్నారు కానీ ఈ పదాన్ని ఎవరు ఉపయోగించాలి ఎవరి కోసం ఉపయోగించాలో తెలియకుండానే రాసేస్తున్నారు ఈ వీడియోలో కోసం ఉపయోగించాలి అని తెలుసుకుందాం రిప్ అనే పదం వాడటం మన సంస్కృతిలో లేదు పాశ్చాత్య మతాలైన క్రైస్తవం ఇస్లాం ఆచారం నుంచి పుట్టింది రిప్ అనే పదం అర్థం రెస్ట్ ఇన్ పీస్ అంటే శాంతిగా సయనించి శాశ్వత నిద్రను పొందు అని అర్థం ఈ పదం కేవలం ఎవరైతే గొయ్యి తవ్వి పాతి పెడతారో వాళ్ళ కోసం మాత్రమే రిప్ అనే పదం వాడాలి అంటే ముస్లిమ్స్ లేదా క్రిస్టియన్స్ మరణించినప్పుడు ఈ పదం వాడచ్చు ఎందుకంటే వారి ఆచారం ప్రకారం వారు మరణించిన తర్వాత ఆ వ్యక్తిని పాతిపెట్టి పడుకోమని చెప్పి జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు ఆ శవం పునర్జీవుతులవుతాయని వారు నమ్ముతారు అంటే అప్పటి వరకు విశ్రాంతిగా సైనించమని రిప్ అని రాస్తారు లేదా కోరుకుంటారు కానీ హిందూ ధర్మం సాంప్రదాయం ప్రకారం శరీరం భౌతికమైనది అంటే ఆత్మ అమరమైనది అందుకే హిందువుల వ్యక్తి మరణించిన తర్వాత కట్టెల నెయ్యితో కాలుస్తారు అంటే హిందూ చనిపోతే రిప్ అని రాయటంలో అర్థం లేదు హిందూ ధర్మం ప్రకారం మరణించిన వ్యక్తి ఆత్మ వేరొక దేహంలోకి వెళుతుందని పునర్జీవం పొందుతుందని వారు నమ్ముతారు అంటే హిందూ మరణిస్తే వారి ఆత్మశాంతి కోసం శ్రద్ధాంజలి రాయాలి కానీ ఫ్యాషన్ కోసమో లేదా స్టైల్ కోసమో తెలియకుండా రిప్ అని రాయకూడదు అది క్రిస్టియన్స్ లేదా ముస్లింస్ మరణించినప్పుడు రిప్ అని రాయొచ్చు ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు కేవలం వాస్తవం తెలియచేయటం కోసమే నేను ఈ వీడియో చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్